ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి కౌంటింగ్ డే మీద నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ధీమాగా ఉంటున్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటున్నారు. ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతారు, ఎవరు బంటు అనేది తేలుతుంది ఆ రోజున. పోలింగ్ రోజు, ఆ తర్వాత అల్లర్లతో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి పల్నాడు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం నాయకులు దాడులు, ప్రతిదాడులకు దిగారు. దీనిపై వైఎస్ఆర్సిపికి చెందిన చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒంగోలు లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవాస్తవం వాళ్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బట్ట కాల్చి ముఖం మీద వేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాడినని, 5 ఏళ్లుగా టీడీపీ నాయకులు తనపై విమర్శలు చేస్తున్నా ఏ రోజు కూడా తాను ప్రతి విమర్శ చేయలేదని గుర్తు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తన నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేసినా, భువనేశ్వరి పర్యటించినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. సొంత భావమర్తిపై టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని చెప్పారు. పోలింగ్ రోజున మోహిత్ కారు దగ్ధం చేశారని, తమ పార్టీకి చెందిన సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి ప్రతిరోజు తనను తిడుతూ విష ప్రచారం చేస్తున్నారని, అయినా తాను కేసు పెట్టలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పులివర్తి నాని, ఆయన కుటుంబం, టీడీపీ నాయకులు, కార్యకర్తలను తాను రాజకీయ ప్రత్యర్థులుగానే చూశారు తప్ప వ్యక్తిగత శత్రువులుగా ఏనాడూ భావించలేదని వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలను, విమర్శలపై జూన్ 4వ తేదీన చంద్రగిరి ఓటర్లు సరైన తీర్పు ఇస్తారని చెవిరెడ్డి అన్నారు. కిమ్స్ లో పేషెంట్ ను చూడడానికి వచ్చిన బంధువుల పైన టీడీపీ నాయకులు దాడి చేశారని ధ్వజమెత్తారు. దాడి జరిగినప్పుడు నాని చాలా యాక్టివ్ గా ఉన్నాడని, 2 గంటల తర్వాత వీల్చైర్ లో కూర్చుని డ్రామాలు ఆడాడని చెవిరెడ్డి విమర్శించారు. పులివర్తి నాని భార్య సుధారెడ్డి చిత్తూరు మహానటిగా నటించారని ఎద్దేవా చేశారు. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.